नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। भारतीय राष्ट्रीय ट्रेड यूनियन कांग्रेस पार्टी का मंडल अध्यक्ष नियुक्त करने वाले जिला अध्यक्ष मुनगेला नरसिंह ने एमडी अकील को नियुक्त किया और कांग्रेस पार्टी के नेताओं ने अकील को सम्मानित किया और उनको बधाई दी। इस अवसर पर कांग्रेस पार्टी कार्यालय में आयोजित पत्रकारों से बात की, उन्होंने कहा कि 3 करोड़ आज भी इस संघ में सदस्य है। हमारा संघ मजदूरों के हक के लिए हमेशा उनके साथ रहेगा और कहा कि आने वाले दिनों में कांग्रेस पार्टी की जीत जरूर होगी। इस कार्यक्रम में कांग्रेस पार्टी मंडल अध्यक्ष फैजुल्ला खान, पूर्व झटपीटी से रामदास नाकले, पूर्व मार्केट चेयरमैन वामन राव, ब्लॉक कांग्रेस अध्यक्ष संजय गुंडावार, एसटी सेल अध्यक्ष चंद्रकांत मड़ावी, रूप राव अन्य मौजूद थे। ఇటు బీజేపీలా సేనలు పెట్టి ఇటు ప్రజల్ని మరి యువకుల్ని మరి తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా కబార్దార్ అని చెప్తా ఉన్నా కాంగ్రెస్ పక్షాన ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ హైదరాబాద్ కాన్స్టిట్యున్సీలో భయభ్రాంతకు గురి చేస్తే మరి మిమ్మల్ని పార్టీ పెడతామని చెప్తా ఉన్నా. కబార్దార్ ఈ బేల మండల కేంద్రం నుంచి మాట్లాడుతూ ఉన్నా. మరి ఈ రంజాన్ తర్వాత మాటకు మాట దెబ్బకు దెబ్బ అనే విధంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. మరి ఇంకా చెప్తా ఉన్నా ఏదైతే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఈ బోత్ కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఆ బోత్ కాన్స్టిట్యున్సీలో ఏదైతే పెనుగంగా నీళ్ళు వచ్చినట్టుంటే 65,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా నీళ్ళు వస్తుండే. మరి 2 బోత్ కాన్స్టిట్యున్సీ ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ మరి బేల చేనేత మండల్ ఆదిలాబాద్ రూరల్ మండల్ అన్నిటికీ నీళ్ళు వస్తుండే. మరి ఉపాధి అవకాశాలు దొరుకుతుండే. మరి ఇక్కడ ఏమీ లేవు. మరి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు మీరు చూడొచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తేనే మరి దేశ భవిష్యత్తు రాష్ట్రం బాగుంటుందని తెలియజేస్తూ మరి ఒకసారి మీరందరూ కూడా ఐఎన్టీసీకి మద్దతు తెలపాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను.